వైఎస్ షర్మిల ఢిల్లీ చేరుకున్నారు, ఆమె రేపు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు, ఆమె మనతోనే ఉన్నారు. మేడం కుమారు, మీరు పార్టీలో జాయిన్ కాబోతున్నారు కదా, ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ మీకు ఇవ్వబోతున్నారు? మేడం మేడం మీ ఫాదర్ సీఎం గా చేశారు, అలాగే మీ బ్రదర్ సీఎం గా చేశారు ఆంధ్రప్రదేశ్ కి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు కావాలనుకుంటున్నారు, ఈ టౌన్ లో సీఎం అయ్యే అవకాశం ఉందా? మ్యామ్ ఈరోజు జగన్ గారు వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని చెప్పేసి అన్న దాని మీద మీరు కామెంట్ చేస్తారా? సుమారు ఎంతమంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి మీ దగ్గరికి రాబోతున్నారు, వాళ్ళు మీరు అకామిడేట్ చేస్తారా కాంగ్రెస్ పార్టీలో? కాదు, మీరు ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు, ఇది సాధ్యమైతే ఈ ట్రిప్లో మీ రైట్ అది దాదాపు 12 గంటల ప్రాంతంలో వైఎస్ షర్మిల ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. షర్మిల ఈరోజు ఉదయం 10:30 ఆ ప్రాంతంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ఎవరెవరు ఇటు షర్మిలతో పాటు ఇంకెవరు చేరే అవకాశం ఉంది? అయితే ఈ రోజు షర్మిల ఉదయం 10:30 గంటలకు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ వైఎస్ఆర్ టీపీని మెర్జ్ చేయబోతున్నారు. విలీనం చేసిన తర్వాత ఆమె మల్లికార్జున ఖార్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి కోసమే ఆమె రాత్రి 12 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. అయితే పార్టీలో ఆమె కొన్ని డిమాండ్స్ ని హైకమాండ్ ముందు ఉంచారు. ఆ డిమాండ్స్ అమలు అయితేనే తాను జాయిన్ అవుతానని ఇప్పటికే ఆమె చెప్పడం జరిగింది. షర్మిల డిమాండ్స్ కు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఓకే అంది. మరి ఈ నేపథ్యంలోనే ఆమె రాత్రి అర్ధరాత్రి ఢిల్లీ చేరుకున్నారు. మరి ఈ రోజు 10:30 గంటలకు జాయిన్ అవుతారు. తర్వాత పార్టీలో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ ఇద్దరిని కూడా మర్యాద పూర్వకంగా కలుస్తారు. ఆమెతో పాటు మాణిక్యం ఠాకూర్ కూడా, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఉంటారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే షర్మిలకు ఆంధ్ర పిసిసి పగ్గాలు అప్పగిస్తున్నారనే సమాచారం ఉంటుంది. మరి ఈ మేరకు ఆమె ఆంధ్ర పిసిసి పగ్గాలు చేపట్టబోతున్నారు. ఇప్పటికే ఈ పోస్ట్ లో ఆంధ్ర పిసిసి పోస్ట్ లో ఇప్పటికే గిడుగు రుద్రదాస్ ఉన్నారు. ఆయన కూడా నిన్న ఢిల్లీలోనే ఉన్నారు. మరి ఈ రోజు కూడా షర్మిలతో పాటు ఆయన కూడా ఏసీసీ కార్యాలయానికి వస్తున్నారు. అంటే ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చా రామకృష్ణ? సచిన్, ఎస్, ఆ ప్రకటన కూడా ఈ రోజు ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చా? హలో, ఎస్ రామకృష్ణ, షర్మిలకు ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు అప్పచెప్పే అవకాశం ఈ రోజు అనౌన్స్మెంట్ కూడా ఈ రోజు ఉండే అవకాశం ఉందా? ఎస్, ఆ పిసిసి పగ్గాలే ఇస్తారని సమాచారం అవుతుంది. పిసిసి చీఫ్ గా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా కూడా ఆమెని ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు ఆమెకు అప్పగిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో కనీసం 25 సీట్లు గెలుపొంది. ఆంధ్రప్రదేశ్ లో ఒక కీ రోల్ ప్లే చేయాలి రానున్న ఎలక్షన్ అని ప్లాన్ చేస్తున్నారు. షర్మిల కూడా సీఎం పోస్ట్ కే చాలా పెద్ద టార్గెట్ పెట్టినట్టు సమాచారం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే వైఎస్ ఫ్యామిలీ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గాని అలాగే వైఎస్ జగన్ గాని ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక ఈమె కూడా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ద్వారానే సీఎం పదవి పొందాలని భావిస్తున్నారు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వైసీపీ నుంచి కూడా దాదాపుగా 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యే అవకాశం, దీంతో పాటు ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఇదన్నిటి కూడా ఆర్టీవీ ఆమెని ఎయిర్పోర్ట్ లో ఇంటర్వ్యూ చేసినప్పుడు ప్రశ్నించారు. ప్రశ్నించినప్పుడు ఆమె సమాధానం కొన్నిటికి మౌనంగానే సమాధానం చెప్పింది. అంటే ఒక రకంగా ఎమ్మెల్యేలు వస్తున్నారు ఎక్కువ మంది అనే అంశం అనే ఒక రకమైన ఇండైరెక్ట్ సూచన కూడా ఆమె ఇచ్చింది. మరి దాంతో పాటు పార్టీలో జాయిన్ అవుతున్నాను, పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా కూడా తాను స్వీకరిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే షర్మిల జాయినింగ్ కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్ పాయింట్ కాబోతుంది. కాంగ్రెస్ పార్టీలోని అందరూ నాయకులు కూడా ఆమెని సాధారణంగా స్వాగతం పలుకుతున్నారు. తెలంగాణలో చూసుకుంటే కొన్ని అడ్డంకులు అయితే ఆమెకు ఏర్పడినాయి, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆమెకి ఎలాంటి అడ్డంకులు లేవు. ఆమెకు కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారు. దాంతోపాటు పొత్తుల విషయంలో కూడా షర్మిల కొన్ని రిస్ట్రిక్షన్స్ అంటే కొన్ని కండిషన్స్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఇటు వైసీపీతో కానీ ఇటు టీడీపీతో కానీ ఏ పార్టీతో కూడా ఎన్నికల ముందు పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళొద్దు, ఓన్లీ కేవలం లెఫ్ట్ పార్టీస్ తో మాత్రమే పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళాలని ఒక కండిషన్ కూడా షర్మిల పెట్టింది. ఈ కండిషన్ కూడా కాంగ్రెస్ హైకమాండ్ కూడా యాక్సెప్ట్ చేసింది. దాదాపుగా ఇక లోక్సభ అంటే కడప లోక్సభ నుంచి విజయవాడ రంగంలోకి దించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అలాగే ఆమె కూడా ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక రకరకాల కండిషన్స్ చాలా ఉన్నాయి, షర్మిల పెట్టిన కండిషన్స్, వాటన్నిటికి కూడా హైకమాండ్ ఒప్పుకుంది. కారణం ఏంటంటే
కంపల్సరీ షర్మిల కావాలి. కాంగ్రెస్ పార్టీకి ఓన్లీ 1% ఓటే ఉంది ఆంధ్రప్రదేశ్ లో. మరి ఈ నేపథ్యంలో ఈ ఓటింగ్ ఓటింగ్ పర్సంటేజ్ ని భారీగా పెంచుకోవడం, ఇతర పార్టీల ఓటును చీల్చి ముందుకు వెళ్ళాలి అంటే షర్మిల రావాల్సింది. ఒక ఆకర్షణీయమైన ఫేస్ కాంగ్రెస్ పార్టీకి కావాలి, అది వైఎస్ ఫ్యామిలీ నుంచి కావాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పట్టుబట్టడం. అలాగే షర్మిల ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్రలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో షర్మిలకు షర్మిల సుపరిచితురాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి. మరి ఆంధ్రప్రదేశ్ లో ఆమె ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. ఒకవేళ కానీ ఇప్పటికే ఆల్రెడీ వైసీపీ నుంచి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు షర్మిల వెంట ఉంటానని. మరి అలాగే ఇంకా 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు షర్మిల వెంట వస్తారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఇది కాంగ్రెస్ పార్టీకి అందిన ఒక సమాచారం. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు చేర్చడంతో పాటు ఇటు ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వచ్చినా వాళ్ళందరినీ జాయిన్ చేసుకొని వాళ్ళకి సీట్లు కేటాయించుకొని ముందుకు వెళ్ళాలి. అట్లీస్ట్ 20 నుంచి 25 సీట్లు గెలుపొందాలనేది షర్మిల టార్గెట్ గా పెట్టింది. షర్మిలతో పాటు ఎవరెవరు జాయిన్ అవుతున్నారు?